హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా కేఎన్ఆర్డీజే యూట్యూబ్ ఛానల్? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఊరు వీడియోలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. మొహరం సందర్భంగా లాస్ట్ రోజు ఇది. దేవుడిని ఇస్తున్నారు, ఇక్కడిచ్చే దేవుడు గడారు శాంతాత అని మా ఊర్లోనే పిలుస్తున్నాము. ఆయన పేరు అసలు పేరు ఇమాన్ కాశం. అలాగే కింద ఉన్నాడు కదా మొన్ననే రెండు కొమ్ముల దేవుడు, ఆయన ఎలగన్ నాగయ్య అంటారు మా ఊర్లోన. మీ ఊర్లో దేవుళ్ళ పేర్లు ఏమి ఉంటాయో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశించుతున్నాం. వామ్మో వామ్మో, ఆయన ఎలగన్నాగా ఏం దేవు పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, గడార శాంతాత రెడీగా ఉన్నాడు, కానీ క్రాస్గా ఉన్నాడు దేవుడు, స్ట్రైట్గా కూర్చోబెట్టలేదు. ఇంకా వస్తున్నారు వస్తున్నాడు. మళ్ళకు దేవుడు ఏ దేవుడో తెలీదు. ఈయన మకం చూస్తే కానీ చెప్పలేము. ఈయన పేరు వచ్చి ఈయన పెద్ద విషయం తాత తమ్ముడు అనుకుంటా. ఆయనే పెద్ద విషయం తాత తమ్ముడు. మా ఊర్లోనే ఇలా పేర్లు ఉంటాయి, మీ ఊర్లో ఏం పేర్లు ఉంటాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఆయన అయిపోయింది, మళ్ళీ ఏ దేవుడు వస్తాడో తెలీదు. వచ్చేసాడు వచ్చేసాడు. ఆ ఫైర్ దేవుడు వచ్చేసాడు. ఈ దేవుడు అంటే జనాలకి ఒక్కేసారి విజిల్లు కబ్బులు వేస్తుంటారు. ఈయన ఈయన ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ ఉంటుంది కావునా. ఈయన బయటకు వచ్చేదంటే దేవుళ్ళు అరుపులు కేకలు వస్తుంటాయి ఈ జనాల్లోనూ. ఈయన ఫైర్ దేవుడు. ఫైర్ దేవుడు అంటే అగ్గిదేవుడు, అగ్గిదేవుడు అంటారు ఈయన పేరు. మీ ఊర్లో ఏమంటారో తెలియదు. నాలుగో దేవుడు వచ్చి అగ్గిదేవుడు. ఇంకా లాస్ట్కి ఒకే దేవుడే మిగిలినాడు. ఆయన పెద్ద విషయం తాత అంటారు. ఇంకా రాలే కిందకి, కిందకి వస్తే కానీ చెప్పగలము. ఫైర్ దేవుడు, ఫైర్ దేవుడు అంటే నిప్పులో ఎగురుతాడు, అగ్గిలో, అగ్గిలో ఎగిరే దేవుడిని అగ్గి దేవుడు అంటారు. ఇది లాస్ట్ రోజు ఎండింగ్. ఇది వెళ్ళిపోతాడు దేవుళ్ళల్లో, ఇక్కడ వెళ్ళి ఊరంతా తిరిగి. మా ఊళ్ళో ఎలా ఉంటుందంటే పీర్ల పండుగ వచ్చి తర్వాత ముందుకు చెప్తున్నానులే. అన్ని ఊర్ల రకం కాదు, మా ఊరు ఒకటి డిఫరెన్స్గా ఉంటుంది. స్వీట్లు ఎక్కడ చూసినా స్వీట్లు మా ఊర్లోనూ. స్వీట్లు దేవుడికి ఉగ్గుతుంటారు, కానీ మీ ఊళ్ళో ఉగ్గుతారో తెలీదు. ఈయన పెద్ద విషయం తాత. పెద్ద విషయం తాత అంటే అందరికైనా పెద్ద దేవుడైనా ఆయనే ముందుండాల. ముందు ఆయన లేకుండా ఎవరు ఉండకూడదు. అది అప్పటి నెల వయసు దేవుడు పట్టే మంచి వయసుని బట్టి కాదు, దేవుడు పెద్ద దేవుడని ఆయనే ముందుడుస్తారు. ఎప్పటికీ ఆయనే ముందుంటున్నారు. కానీ అందరూ వచ్చేసినారు. 5 మంది మా ఊళ్ళో కూర్చునేది. పెద్ద విషయం తాత, సెకండ్ గడారు విషయం తాత, థర్డ్ చిన్న విషయం తాత తమ్ముడు, అలాగే ఫోర్త్ అగ్గిదేవుడు, లాస్ట్ ఎలగన్నాగా లైన్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడైతే 5 దేవుళ్ళు రెడీగా ఉన్నారు బయలుదేరడానికి. ఊర్లోన బయలుదేరుతున్నారు. ఇంకా కాసేపట్లోన చూడండి. అప్పుడప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అంటే మొహరం వీడియోలు అని కాదు, ఇక్కడ జరిగిన మన చుట్టుముట్టు పల్లెల్లో ఏ పండుగ జరిగినా కూడా విడిసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు వీడియోని వాచింగ్ చేస్తే బాగుంటుంది. వీడియోస్ చూసుకుంటుంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి వీడియోని, మన వీడియోని కంటిన్యూగా. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు బయలుదేరుతారు చూడాలి మీరు. అంతా జనాలు చూస్తూనే ఉన్నారు, అరుపులు మెరుపులు. ఎందుకంటే ఈసారి కొంచెం బాధాకరం, ఎందుకంటే మన ఊర్లో 3 చనిపోయినారు కాబట్టి సగం ఊరికి పండుగ తక్కువైపోయింది. అందుకే జనాలు ఒక రకంగా కనిపిస్తున్నారు. లేదంటే అక్కడ జాతర అయిపోతుంది. మా ఊర్లో జనాలు అంత జనాలు ఉంటారు, కానీ సార్ కొంచెం తగ్గినారనమాట. బయలుదేరినాడు ఊర్లోకి, బయలుదేరి వస్తున్నాడమ్మో దేవుడు అన్నట్టు ఉంటుంది మా ఊర్లో. ఊర్లోని చూడాలి మీరు, చాలా ముచ్చటగా ఉంటుంది. లడ్డూలు అంటే లడ్డూలు కాదు, లడ్డూలు తినేవాళ్ళు కావాలి మా ఊర్లోన. అలాంటి లడ్డూలు ఎక్కడ కూడా వేయరు. ఆ దేవునికి కూడా ఇవి నీళ్ళు వేస్తారు పంపిస్తారు, కానీ ఇక్కడ మా ఊర్లో వెరైటీగా కావున లడ్డూలు
దేవుడు కూగుతారు. అవి పిల్లలు క్రికెట్ బాల్ ఎలాగ క్యాచ్ పడతారో అలాగ పడుతుంటారు వెనకాల. ఇది ఎందుకంటే 5 రౌండ్లు వేసిన తర్వాతే ఊర్లోకి బయలుదేరేది మా ఊర్లోనే. ఇక్కడ అలాయి గుంతు ఉంటుంది, అలా ఫైర్ గుంతు, అలాయి గుంతు, తర్వాత పక్కనే దర్గా ఉంటుంది. ఆ దర్గాకి 5 రౌండ్లు వేసిన తర్వాత ఊర్లోకి బయలుదేరుతున్నారు. ఈసారి 2 రౌండ్లు వేస్తారో తెలియదు మరి, ఇప్పటికీ 1 రౌండ్ అయిపోయింది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ తిరుగుతారు. 2వ రౌండ్ లోపలికి వెళ్ళినారు. ఫస్ట్ గడర్ వచ్చిన తర్వాత పెద్ద వచ్చిన తమ్ముడు ఇక్కడ అగ్గి, గడర్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయ్య అగ్గి దేవుడు, ఇక్కడ వచ్చేసి ఎల్గన్ నాగయ్య. ఎల్గన్ నాగయ్య అంటాం మేము. ఆయన 2 కొమ్ముల దేవుడు. ఆయనకే ఎక్కువ ఫాలోయింగ్ ఈ మధ్యన పెరిగినారు జనాలు ఎక్కువ. దేవుళ్ళు మళ్ళీ ఈడే తిరిగినారు అలాగే చుట్టూ, లాంగ్ పోలేదు. ఒకసారి ఒక 4 ఇక్కడ తిరుగుతున్నారు, ఒక దేవుడు అలా వెళ్ళిపోయినాడు. దేవుళ్ళు ముచ్చేసుకున్నారు, వచ్చేసినారు అయిపోయి ఊర్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళేసినారు, సౌళ్ళు తూరేసినారు, వెళ్ళిపోతున్నారు. ఫైర్ దేవుడు రాలా, ఇంకా ఫైర్ దేవుడు అంటేనే జనాలు అరచుకుంటూ వస్తుంటారు. ఇది వచ్చేసి రోడ్కి ఫైర్ దేవుడు. అందరు దేవుళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన వెనకాల భక్తులు ఏమన్నా కోరికలు అడుగుతున్నారు మా ఊళ్ళో. ఏం కోరికలు అంటే పిల్ల సంతానము అవన్నీ అడుక్కుంటూ ఉంటారు. కావున లేట్ అయింది ఆయనకి, బయలుదేరి వచ్చున్నాడమ్ము. ఇక్కడ చూడండి, లడ్డులు, చాలా లడ్డులు ఉగ్గుతుంటారు దేవుడికి. ఇక్కడ చూసినట్టయితే అంతా చక్క బాయ్స్ వస్తున్నారు ముందుకి. ఇక్కడ ఏముంటుందంటే లడ్డూలు ఉగ్గడం జరుగుతున్నది. పోలీసు వారు వస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి లడ్డూలు ఎలా ఉంటాయి మా ఊళ్ళో. లడ్డూలు కూడా చూపిస్తున్నారు కాసేపు. దేవరా ప్లేట్ల లడ్డూలు ఎలా ఉన్నాయో చూడండి, అన్నీ ఉగ్గుతారు వెనక. అలాగే చిన్న చిన్న పిల్లలు లడ్డూలు పట్టుకొని వస్తున్నారు.